వచ్చిన విజయ్ గారికి, గంగయ్య గారికి బట్టలు పెడతాను. అది మా సప్తగిరి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ గారి జయంతి గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో కాదు, శంకుస్థాపన చేసినప్పుడు బట్టలు పెట్టాలి కదా, ఈ ధర కూడా నా తరఫున కలిసి పెట్టేస్తారు. ఇది రాజకీయ సభ కాదు, శంకుస్థాపన సభ. అయినా కూడా చంద్రబాబు విజయ్ గారికి మా యూత్ కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీ గత దూరంలో ఆఫీస్ ఉంది, సభలో తప్పకుండా ఆహ్వానించారు. అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి దీనికి సంబంధించింది కాదు, అది ప్రత్యేకించి వారిని నేను కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అక్కడికి రావాల్సింది. ఏంటంటే ఇక్కడ యూత్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి ఏమన్నా చేయాలంటే ముందుకు రావాలనే ఉద్దేశం బాగా ఉంది. కాబట్టి ఆ యూత్ మీరు ఏదైనా సజెషన్ ఇచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి చేయాలా అని కనుక చెప్పినట్టు మీ సందేశం కనుక ఇస్తే ఆ సందేశం ప్రకారం వాళ్ళు నడుచుకోవడానికి సిద్ధంగా ఉండి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. యూత్ని ప్రోత్సహించాలి అనేది ఇదిగారు చెప్పవసరం. ఎందుకంటే నేను కూడా యూత్ కాంగ్రెస్లో స్టేట్ లెవెల్లో సెక్రటరీ చేశా, ప్రెజర్ చేశా. స్వచ్ఛంద సేవా సంస్థల్లోకి నేను వచ్చానంటే యూత్ని ఎంకరేజ్ చేయడంలో విజయ్ గారి కంటే ఇంకెవరు లేరేమో అసలు దేశంలో అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎంకరేజ్మెంట్ నేను ఈ రోజున స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఇది ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నానంటే కారణం నాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఈ కోఆర్డినేషన్ సెల్లో ఉండి విజయ్ గారి ప్రోద్బలం వల్లే మేము చేస్తున్నాం. దీని గురించి విజయ్ గారు ఇలాగ చేయమని చెప్పి ఎప్పటి నుంచో మాకు చెప్పి చేపిస్తున్నారు. ఈ గ్రామ ఉండే యూత్కి కూడా మరి సందేశం కోసం కోరుతున్నా. గడమా టైంలో మా నియోజకవర్గానికి మన మండలానికి కాంగ్రెస్ నాయకులుగా కార్యక్రమాలు ఏమీ చేయట్లా. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా కావాలంటే ఎవరిని మన సంగిపాటి నియోజకవర్గం కానీ రూరల్ మండలం అడగాలి. అసలు ఏంటి ప్రోగ్రామ్? ఎలక్షన్ టైంలో మాత్రం నాయకులు చాలామంది మన పేర్లు అందరూ ఇవ్వచ్చు, కానీ ఇతర టైంలో రావట్లా. గ్రామాల్లో ఎవరు ఎక్కడ ఎట్లా ఎంపీగా మీరు ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు, పెట్టుకున్నారని మేము వచ్చి ప్రోగ్రామ్ చెప్తున్నాను.
ఇవాళ ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం ఓటర్ వేయడానికి రాలేదు. ఎవరిని కూడా అక్కడ కావాలని పరుకుతాం. అక్కడికి వెళ్ళి మేము సర్వే చేసి ఎవరికి చెప్పకుండా 27 అదో టైం ఎండాకాలం ఇక్కడ నీళ్లు మంచి సప్లై గవర్నర్ వచ్చి ఇనాగరేట్ చేశారు హాస్పిటల్. ఇది ఫస్ట్ నుంచి మొదలు పెడతాం. మొన్న రికరింగ్కి వెళ్ళి గవర్నమెంట్ని వెళ్ళి అడిగి వచ్చాం. బాగున్నారా? బాగున్నాయి. మన బంతిపూలు కదా ఇక్కడ ఈవిడ ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ లక్ష్మి గారు, ఆయన శ్రీనివాస గారు, హాస్పిటల్ అన్నమాట. ఇది మన గవర్నర్ కృష్ణకాంత్ గారు వచ్చినారు. ఇది పెట్టేసుకోండి కార్లు. అది పెట్ట బాల్వాడీస్. మొన్నే కొత్తగా నేను ఇంకా ఒక 3-4 స్టేట్ బోర్డ్ ఫండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకోమని చెప్తా. ఇది మొన్న రోజు ఇక్కడ కేనన్ బ్యాంబు ట్రైనింగ్ నడిచిందండి. ఇప్పుడు వీళ్ళే అడుగుతున్నారు మరి మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. మాకు తర్వాత చిట్యాలంటే నల్గొండ జిల్లాలో చిట్యాలంటే ఏమన్నా ఉన్నారు మీరు? చిట్యాలు చిట్యాలు ఎలాగా కృష్ణా జిల్లాకు వస్తారో నాకు అర్థం కాదు. పర్లేదు కృష్ణా జిల్లాగా కృష్ణా మొన్న ఏం చేస్తామంటే మామూలు ఇండియా వచ్చారు చాలా మంది చేశారు. ఇవే చేయాలి. లాస్ట్ ఇయర్ ఇయర్ ఇక్కడికి వచ్చారు. డాక్టర్ బి గంగయ్య గారు కపార్ట్ అని చెప్పి ఆ సంస్థ ద్వారా ఇప్పుడు మీకు లెట్రిన్స్ అవన్నీ కట్టించాం కదా, ఆ సంస్థ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. దాని ఇన్ఛార్జ్ అనమాట ఆఫీస్కి. ఇప్పుడు మనం ఇక్కడ పొదుపు సంఘాలు చేసుకున్నాము అంటే మహిళల్లో ఎంతో కొంత ఆర్థిక ప్రగతి రావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, కంబాపురం ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 గ్రామాల్లోనూ కలిపి సుమారుగా ఒక 20-30 గ్రూపుల్లాగా తయారైనాయి. ఇవి ఒక సంవత్సరంన్నర నుంచి ఇక్కడ మేము గ్రూపులుగా చేస్తున్నాము. వాళ్ళల్లో వాళ్ళు నెల నెల పొదుపు చేసుకుని మళ్ళీ ఆ పొదుపు అయిన డబ్బుని వాళ్ళల్లోనే అప్పుగా తీసుకుని ఆ అప్పుకి ఎంత వడ్డీ వేసుకోవాలి, దాన్ని ఎలా తీర్చుకోవాలి అంతా కూడా గ్రూపులో వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. మరి మీరందరూ లెటర్స్ కట్టుకున్నారు కదా, దాదాపు 200 లెటర్స్ కట్టుకున్నారు. మీరు ఇంకా కట్టాలి కట్టమని రాద్దాం. ఎక్కడెక్కడ లేవో చూసి లెటర్ సిస్టర్ శ్రీనివాస్ గారు వచ్చి తీసుకుంటారు. లెటర్ సిస్టర్ కూడాను మనం ఈవిడ ఇప్పుడు మహిళా గ్రూపులు చేసాము మీకు అందరికీ. మీరు దాని ద్వారా కొంతవరకు చక్కగా కుటుంబంలో ఉండేటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారు. ఇట్లా ఇంకా అనేక ప్రోగ్రామ్స్ చేద్దామండి. ఇప్పుడు వాసర్ మేడం అండి ముందుకు వచ్చే సమయంలో
మరి ఇట్లాంటి సంస్థలన్నీ అందరూ కూడా ముందుకొచ్చి మరి సహకరిస్తేనే కదా మనం చేయగలిగేది. మీకు హాస్పిటల్ కూడా ఓ నెల రోజుల లోపలే ప్రారంభించేస్తున్నాం, అది కూడా డాక్టర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నాం, అది కూడా అయిపోతుంది. ఇక్కడ ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ పెడదామని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నాము మేము. అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్స్ తీసుకునే దాంట్లో కూడా పొదుపు సంఘాల్లో వచ్చే వాళ్ళకి క్రమశిక్షణ వచ్చేస్తుంది కాబట్టి ముందు కాదంటే మీకు చెప్పండి. మా అభివృద్ధి కపాటుని రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద వస్తుంది, గ్రామీణాభివృద్ధి శాఖ కింద. కొంచెం కింద మేము హౌస్ వెళ్ళి లాట్రిన్స్ లేకపోతే నీళ్లు మంచి నీళ్ళు పంపులు డ్వాక్రా ప్రోగ్రామ్ కింద ఈ ఫుడ్ మిషన్ డైరీలు గేదెలు బాగా డైరీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తాము. అవి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇస్తాము, అంటే మన వాసవి మహిళా మండలి నాటి స్వచ్ఛంద సేవా సంస్థ. 5 లక్షల లోపల మ్యాక్సిమం అంటే ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుని ఒక నాకు కొన్ని గ్రామాలను కవర్ చేస్తూ ఎక్కువగా కొంచెం బలహీన వర్గాల వాళ్ళ కోసం అది ఎక్కువ ఇస్తున్నాము. హౌసెస్కి ఇచ్చాము 150 హౌసెస్కి 150 ఇచ్చాము. ఆ సందర్భంగా వచ్చినాము. సో చాలా సంతోషం, మీరు మంచి వాసవి మండలానికి ప్రాంతాల్లో చాలా సంతోషం. మీరు బాగా చేసుకుని డబ్బు వృధా కాకుండా అది తీసుకున్న డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకుండా మంచి మళ్ళీ మళ్ళీ మనకి ఆదాయం వచ్చే కార్యక్రమాలను చేస్తే బాగా ఇటువంటి ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేయడానికి చాలా విలువలు. పుప్పూరి జయ జయలక్ష్మి 2000 యానిమల్ ఫీడ్ మ్యాథన్ వరి గడ్డి అంటే ఏం చేస్తావు దీంతో సంవత్సరాలు ఏదో లక్కంరాజు సునీత 2500 వీల్ క్యాట్లు అంటే మిగతా గ్రూప్లో షేర్ చేసుకుంటారు. మేరీ గారు ఉండి అందరికీ బస్సులో ఒకటువంటి గమస్తేలేరండి, మనం మిమ్మల్ని నచ్చి అడిగంతేనండి అటువంటి గమస్తేలేరండి. అట్లా ఉన్నాయి రాసుకుంటా ఒక అరగంట అయిపోతుందంటే అందరు హెల్ప్ చేసి అవజేసి మేరీని కూడా రాంబాబు Thank you.
ఏంటి పేషెంట్ గారు నించండి పెట్టండు అలా కొంచెం వెనక్కున్నాను సార్ ఎట్లా చేయగలమా ఏంటి అని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాం. తర్వాత కపాట్ అనేటువంటి సంస్థ సహకారంతో
ఈ కార్యక్రమాలు ప్రారంభించడానికి మా సహకరించారు. ఈనాటి మనకి ఫెదర్ కపాట్ సంస్థకు అక్కడ డైరెక్టర్ శ్రీ గంగయ్య గారికి, సప్తగిరి కాలేజీ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి చింతా వెంకటేశ్వర గారికి, శ్రీమతి కీర్తి గారికి, సుబ్బయ్య గారికి, ఈ సమైక్యత మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులకి, ఇంకా గ్రామ ఆ మహిళా మండలి యొక్క సభ్యులకి, గ్రామ పెద్దలకి, సోదరి మండలికి, సోదరికి నమస్కారం. చాలా కాలంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు అడగటం, మీరు అడిగినన్నీ మేము ఎప్పుడు ఇవ్వలేకపోవడం జరుగుతున్న విషయమే. అయినప్పటికీ కూడా మనం ఈ ఇళ్ల కార్యక్రమాన్ని గతంలో కూడా కొంతవరకు ఇవ్వగలిగినంత వరకు ఇచ్చాం ఈ గ్రామాలకి. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం భారత ప్రభుత్వం మీ కదల దేశం మన ప్రధాని శ్రీ టీవీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది అని చెప్పడంలో మాత్రం నేను గర్విస్తున్నా. ఒక పక్కన ప్రభుత్వం ద్వారా ఇందిరా ఆవాస యోజన అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇల్లు కట్టమని చెప్పేసి ఇస్తున్నారు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కి ఆయా ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని ఇళ్ళు కట్టిస్తున్నారు. రెండో వైపున స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు చేయటానికి సంస్థలను కూడా ముందుకు తీసుకుని ఈ సంస్థల ద్వారా ఇళ్ళు కట్టించడానికి అని చెప్పేసి కొన్ని సహకరిస్తుంది. ఇళ్ళది మాత్రం స్త్రీలకే ఎక్కువ కావాలనిపిస్తుంది. నాకు ఒక సొంత ఇల్లు కావాలి, ఒక సొంత గుడిసి కావాలి, ఏదో ఇల్లు అండి, చిన్న ఇల్లు ఉన్నా పర్వాలేదండి, మాకని అడిగేది మొట్టమొదటి స్త్రీలే మమ్మల్ని. స్త్రీలు అడిగేటువంటివి మేము ఎక్కడికి వెళ్ళినా ఒక మూడు ఎక్కువ కనిపిస్తాయి నాకు. ఒకటి ఇల్లు అడుగుతారు, రెండోది లిటరీ నోట్ అడుగుతున్నారు ఈ మధ్య ఎక్కువగాను, మూడోది నీళ్లు. ఎక్కడైనా నీళ్ళు ఎక్కడో దూరాన ఒక పంపు వేస్తే ఆ పంపులో నీళ్లు కొట్టుకుని రావడానికి ఆ స్త్రీ ఇంట్లో పిల్లల్ని పెంచుకోవడానికి వంట చేస్తున్నారా, మరి భర్తని పనికి పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తాను ఇంకో పనికి వెళ్ళాలి, అంటే నీళ్లు దూరం అవుతున్న కొద్దీ స్త్రీలకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే నీళ్ల పంపులు ఒకటి అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాను. అదే రకంగా దొడ్లు కావాలమ్మా, చాలా దూరం ఇదివరకంటే వెళ్ళేవాళ్ళం కానీ దూరం ఇప్పుడు కుదరటం లేదని చెప్పేటువంటి వాడు కూడా ఎక్కువైపోయారు మాకు. అంచేత ఈ మూడింటిని మేము పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఒక పక్క నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎంత ఇచ్చినప్పటికీ కూడా మేము పీపుల్స్ పార్టిసిపేషన్ అంటాం, ప్రజల యొక్క పార్టిసిపేషన్ తోటి కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థలు మేము చేయగలుగుతాం. ఆ సంస్థల ద్వారా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ మూడు ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చిన రెండో వైపున మా సంస్థల ద్వారా చేయడానికి కూడా మీరు సహకరించండి అని చెప్పి అడిగినప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి యొక్క తప్పనిసరిగా ఇవి చేయాల్సిందే అని చెప్పేసి మరి ఈ సంస్థల ద్వారా మనకి ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నారు. సేవా సంస్థల ద్వారా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి వారు ముందుకొచ్చి స్పందించి ఈ కార్యక్రమాలు ప్రభుత్వంతో పాటు మీరు కూడా చేయండి అని చెప్పి చెప్పినందుకు మీ తరఫున నా తరఫున నేను పివి నరసింహారావుకి వారు ప్రభుత్వ యాజమాన్యానికి కూడా నేను అభినందనలు తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రధాని ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి హౌస్ కు రావాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏంటి ప్రతి ఇంటికి ఇంటి ఇల్లు ఇవ్వాలి, మీకందరికీ గుర్తుండి ఉంటుంది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మేము ప్రతి ఇంటికి ఒక బల్బు ఇవ్వాలనుకున్నాం, ఒక ఎలక్ట్రిక్ బల్బు ఇచ్చాం, చాలామంది గుర్తుండి ఉండాలి. ఇళ్ళున్న వాళ్ళందరికీ ఒక ఎలక్ట్రిసిటీ బల్బు వేయించేసి ఇచ్చేసేవాళ్ళం. ఆ రకంగా ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకుంటారు. మీరు మమ్మల్ని ఇళ్ళు కావాలి అని అడుగుతున్నారు ఎన్నాళ్ళ నుంచి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఇల్లు ఎన్నాళ్ళల్లో మీరు పూర్తి చేస్తారని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు జనవరి 15 కల్లా జనవరి 1వ తారీఖే పూర్తి చేసుకోకపోతే చక్కగా నూతన సంవత్సరంలో ఇంటి గృహప్రవేశం చేసేద్దరు కానీ మీరు ఎంత తొందరగా మీరు చేసుకుంటే నాకు అంత ఆనందం. మీరు వెంటనే మేము ప్లాన్ ఇచ్చిన దాని ప్రకారం మీరు పునాదులు తవ్వేసుకోండి, వెంటనే ఈ లోపల మీకు ఇవన్నీ కూడా తొందరగా వచ్చేట్టుగా ఈ గ్రాంట్ కూడా ఒక వారం 10 రోజుల్లో మీకు వచ్చేట్టుగా మేము అన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇవన్నీ కూడా ఈ లోపల మనం మనకు ఉండే వనరులతో మీ దీంతో మీరు ముందు పునాదులు చేసుకోండి ఈ ప్లాన్ల ప్రకారం. అప్పుడు వేసారు కదా ఈ రగడ గబా గోడ కట్టి పైన స్లాబ్ వేసుకోవడం. కొంతమంది ఇక్కడ కూడా అడిగారు, అది కూడా క్లియర్ చేస్తున్నాను, పెంకుటిళ్ళు వేసుకుంటామండి స్లాబులు అయితే ఎక్కువ అవుతుందని చెప్పి కొంతమంది అడిగారు. నేను మా డైరెక్టర్ గారు గంగయ్య గారిని అడిగాను, దానికి ప్రభుత్వం ఇంతవరకు ఇదివరకు మనం పెంకుటిళ్ళు వేసినప్పుడు పోయినాయనేటువంటి అభిప్రాయంతో పెంకుటిళ్ళకి ఒప్పుకోవట్లేదు ప్రభుత్వం, మీరందరూ స్లాబులు వేసుకోవాలి,
స్లాబ్లు వేసుకోవడంలో ప్రక్రియను కూడా ఉంది. ఏదైనా ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, మనకి ఒక పిల్లకి కింద ఒక పిల్లకి పైన వేసుకోవచ్చు కదా ఫ్యూచర్లో మనం. అంటే స్లాబ్లు వేసుకోవడం కూడా ఒక రకంగా మనందరికీ ఉపయోగమే. పక్కన ఇంకో పోర్షన్ పెంచుకోవచ్చు, వరండా దించుకోవచ్చు స్లాబ్ నుంచి మనం. తర్వాత ఇది ముందు తాటాకతోటైనా ఒక కర్ర వేసిన వరండా దించుకోవచ్చు మీరు. ఎప్పుడైనా మనకు కొంచెం 15 రూపాయలు పొదుపు చేసుకోగలిగినట్లయితే ఆ డబ్బుతో పైన కూడా ఎక్కువ టాంకం చేసుకోవచ్చు. అంటే ఒక పిల్లలకి ఒక ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ కనతలు అందుకే చూస్తున్నాం, కింద ఒకరికి పైన ఒకరికి. అందుచేత మనం ఇచ్చేటువంటి ఇల్లుతో పాటు మీరు ముచ్చటగా ఇద్దరు పిల్లల్ని కనండి, కింద ఒకరికి పైన ఒకరికి చక్కగా ఇల్లు వేసుకోవచ్చును మీరు. మరి మన ప్రధాని పివి నరసింహారావు ఇచ్చింది, శాశ్వతంగా మన పిల్లలకి మనం 2 ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక ఇల్లు ప్రధానమంత్రి గారు ఇస్తాడు, 2 ఇల్లు మనం కట్టుకోవాలి. పైది నేను పునాతో సహా ఇది అయిపోతాను కదా అని చెప్పి పైన మనం కట్టుకుందాం స్వశక్తితో అని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరి పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్త్రీలు సహకరిస్తారో మేము అన్ని కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చి పెట్టగలుగుతాం. స్త్రీలలో పొదుపు సంఘాల ద్వారా ఎన్నో పొదుపు కార్యక్రమాలు మీతో చేయించగలుగుతాం అందరం కూడా. కానీ మీలో కావలసిన నాకు పట్టుదల దీక్ష కావాలి, మీ శ్రమశక్తి కావాలి, నేను ఈ పని చేసుకోవాలన్నటువంటి పట్టుదల మీలోంచి రావాలి అది నేను కోరుకుంటాను. అంతేగాని ఎవరో మాకు చేసి పోతారని కానీ ఇంకోటని కానీ మీరు అనుకోబాకండి. ఇక్కడ మీ ఏరియాకి ఇవాళ శాంతి సమైక్యత మహిళా మండలి నుంచి మేము ఈ గ్రామంలో ఈ మీ దీని తరఫున ఈ సంస్థ తరఫున వెళ్ళటూరికి 18 ఇళ్ళు ఇస్తూ ఉంటే మరి తక్కినటువంటి 9 ఇళ్ళు కూడా మరి ఆత్కొలిపిస్తున్నాం. ఈ 2 గ్రామాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, 2 చట్టుకుడు ఉందా? ఇక్కడ మొత్తం ఫౌండేషన్స్ 2 గ్రామాలకి కలిపి ఇక్కడ వేసాం. ప్రారంభించడం మాత్రం ఎవరిళ్ళు వాళ్ళకే ఓపెనింగ్ చేసుకుందాం మనం. మనం మీ ఇంట్లో చక్కగా మీరు పాలు పొంగించుకోండి, మీ ఇళ్ళన్నిటి కలిపి ఓ ప్రారంభోత్సవం చేసుకుందాం మనం అందరం కలిసి. అరే మీరు పరవానం కొంచెం ఉడితే అందుకే తలవ చించాలో సగం చించా ఇద్దాం పోని అని చేత ఎంత తొందరగా మీరు పరవానం వండి నాకు ఒక అరచించాలి పరవానం మీరు ఇస్తారా నేను ఎదురు చూస్తున్నాను అన్నమాట. మీరు అందరినీ కూడాను అది అయిన తర్వాత అక్కడ కనుక పంపులు కనుక లేకపోయినట్లయితే తప్పనిసరిగా పంపు వేద్దాం మనం. ఈ 27 ఇళ్ళకి కూడా ఇక్కడ 27 ఇళ్ళు ఈ 2 గ్రామాలకి కల్పిస్తూ ఉంటే మీకు మేము 380,700 రూపాయలు మీ 2 గ్రామాల మీద ఇస్తున్నాం అన్నమాట. ఇది మనకి మన ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి భూనదిశ. ఆయన ద్వారా మనకి ఇవాళ మీ గ్రామంలో 380,700 రూపాయలు మీ గ్రామానికి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నిజంగా ఇట్లాంటి ప్రధానమంత్రులు మనకి ఇందిరాగాంధీ గారు ఉన్నంతకాలం మనం చేశారు, రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన చేశారు, మరి దాని తర్వాత పివి గారు పివి నరసింహారావు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనకు ఎంతో సహకరిస్తున్నారు. మీకు ఇదే కాదు, స్త్రీలందరూ ఇక్కడ ఉన్నారు, పురుషులు ఉన్నారు, వెనకబడినటువంటి జాతులకి వెనకబడినటువంటి వర్గాలకి గతంలో రిజర్వేషన్ ఇస్తే ఈ మాట ఈ పంచాయతీరాజ్ యాక్ట్లో మరి స్త్రీలకు కూడా 33% అందరిలో రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని ఎక్కడెక్కడైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళ నుంచి కూడా మాకు 33% స్త్రీలకు ఇవ్వాలంటే స్త్రీలు మాకు అక్కడ తక్కువ కాదు. స్త్రీలు కూడా అన్ని రకాలకు వెళ్ళి మనందరం పనిచేయగలం. ఇవాళ స్థానిక సంస్థల్లో కూడా మనం ఉన్నాం కాబట్టి స్త్రీలు ఎక్కడెక్కడైతే సభ్యులుగా ఉన్నారో మీరందరితో పోటీ పడి ఇంకా మీ యొక్క వార్డుని కానీ మీ డివిజన్ కానీ మీ గ్రామ సర్పంచ్గా కానీ మీరందరూ కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. అలా కూడా ఒకే మాట మీద ఒకే బాట మీద మీరు నడిచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకోగలరో మీరు ఎవరిని చేయండి. కొన్నింటికి మన శ్రమదానాలు చేద్దాం మనందరం కలిసి. మనందరం కలిసినట్టుగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పనులు చేసుకోగలమని సవినయంగా మనవి చేస్తూ ఈ ఇళ్ళు స్త్రీలు ఈ 18 ఇళ్ళు తొందరగా కట్టి నాకు జనవరి 15వ తారీఖు కల్లా మీరు జనవరి 1వ తారీఖే చక్కగా ముగ్గురే చూపించగలిగితే చాలా ఆనందం నాకు. లేదా కనీసం జనవరి 15కి మీరు మన రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26 మంచి పండగ చేసుకోవాలి. మీరందరూ ఈ లోపల మీరు ఇదే ఎప్పుడైతే తొందరగా చేసుకుంటారో మరొక 27 మందికి మీ గ్రామంలో మీరు ఇల్లు ఇవ్వగలుగుతారు. అందుచేత మీరు ఆలోచన చేయండి, ఎంత తొందరగా మీరు చేయించగలుగుతారో మీరు గ్రామస్తులు కూడా వారికి సహకరించండి. 18 మందికి మరి తక్కిన వాళ్ళకి చేయండి అని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మరి ఈ గ్రామంలో మీరు ఇచ్చినటువంటి ఆదరణకి అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా నేను నేను ఇలాగే చేయి చేయి కలిపి ముందుకు వెళ్దామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకని నా హృదయపూర్వక నమస్కారాలు.